Hello viewers, welcome back to my channel. I am Tanja Vaidyam. Irojaite red hummingbird ante yarra avisa mokkani yala reporting cheste baga batukutundi mokka anedaithe ee roju ee video lo telusukundam. Previous video lo anta kuda white avisa mokkani yala penchukovali, caring em em teeskovali, ekkuva puvulni harvest cheyalante kaayilu ivanta kuda chusaru kada. సో అదైతే కొంచెం బాగా పెద్ద సైజ్ కాయలు పువ్వులంతా వస్తాయి. ఇంకా చాలా హైట్ గా కూడా మొక్క అనేది అయితే పెరుగుతుంది. బట్ ఇప్పుడు చూపించే ఎర్ర అవిస మొక్క అయితే కొంచెం మీరు పాట్ లో పెట్టుకున్నా కూడా ట్రిమ్ చేసుకుంటే కొంచెం నాషిగా గుబురాగా పెరుగుతుంది. లేదంటే నేలలో వేసినా కూడా ఎర్ర అవిస వైట్ అవిస కంటే కూడా కొంచెం మీడియం సైజ్ లో అయితే పెరుగుతుంది. మరీ ఎక్కువగా పొడుగ్గా అయితే పోదు. సో ఇలాంటి మొక్కని మనం రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేర్లు అనేవి చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం తీసి నాటుకోవాలి. ఇంకా సీడ్స్ వేసినప్పుడు ఎలా మొలకలు వస్తాయి కదా, సో అప్పుడు చేసుకోవచ్చా రిపోర్టింగ్ లేదా ఎంత సైజ్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఎర్ర అవిస విత్తనాలు అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. సో మేమైతే ఎన్ని తెప్పించాము, ఒక 5 సీడ్స్ అయితే తెప్పించాము. సో ఆ 5 సీడ్స్ని కూడా ఆ విత్తనాలను అంతా కూడా ఎన్ని ఇచ్చారో అన్నంతా వేసాము. సో బతికినవి మాత్రం అంటే మొలకలుగా మాత్రం ఒక 2 మొక్కలు మాత్రమే వచ్చాయి. తెల్ల అవిస విత్తనాలే కానివ్వండి లేదా ఎర్ర అవిస విత్తనాలే కానివ్వండి, ఒక 4-5 విత్తనాలు నాటి వెయిట్ చేస్తేనే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే విత్తనం నాటి మనం వెయిట్ చేసే కంటే కూడా ఇవి లేట్గా వస్తాయి కాబట్టి ఒక 4-5 విత్తనాలు ఎక్స్ట్రాగా నాటుకుంటే అందులో మంచి సీడ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాటికి బాగా వస్తాయి. ఇంకొన్ని విత్తనాలు కూడా ఒక్కొక్కసారి బాగా ఉన్న రావు. సో ఒక 4-5 అలా నాటి చూడండి. ఇవి రావటం కూడా లేట్ కాబట్టి ఎన్న వస్తాయో తెలీదు. సో మేము 5 విత్తనాలు నాటితే 2 మొక్కలు వచ్చాయి. ఇంకా అందులో కూడా ఆ చిన్నగా ఇప్పుడు మొలకలు వచ్చాయి చూడండి, ఆ స్టేజ్లో జాగ్రత్తగా మనం సెమీ షేడ్లో ఉంచి కొంచెం బాగా మీడియం సైజ్ మొక్క అయ్యేంత వరకు అయితే చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు మొలక చూపించాను కదా, అలా చిన్న చిన్న ఆకుకు కూడా చిన్నగా పురుగులు అనేవి పడుతూ ఉంటాయి. ఇంకొంచెం మీడియంగా అలాగే పెరుగుతూ ఉంటుంది కదా ఆ మొక్క, వాటికి చిన్న చిన్నగా ఈ వైట్ అవిసా మొక్కకి పురుగులు పడ్డాయి కదా, సో అలాగే వీటికి చిన్నగా గ్రీన్ కలర్లో అవే పురుగులే. ఎక్కువగా న్యూట్రిషన్ ఎక్కువగా ఈ మొక్కలో ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా పురుగులు అనేవి మాత్రం వీటికి ఎక్కువగా పడతాయి. సో అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ మొక్కకి పడతాయి కాబట్టి కొంచెం ఆ సైడ్ ఉన్న ఆకులనంతా ట్రిమ్ చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారా, ఇలా అయిన తర్వాత అయితే ఏమీ పురుగులు అనేవి రావు. సో చిన్నగా మీరు విత్తనాలు వేసినప్పుడు నుంచి ఇంత సైజ్ మొక్క అయ్యేంత వరకు అయితే జాగ్రత్తగా విత్తనాలు వేసి కాపాడుకుంటే మీకు ఈ అవిస మొక్క అయితే బతుకుతుంది. సో ఇప్పుడు చూస్తున్నదైతే బాగా లావుగా మొక్క అంతా బుడం బాగా అయ్యింది. ఇంకా విత్తనం కూడా బాగా స్ట్రాంగ్గా అయింది. 5లో 2 మాత్రమే మొలకలు వచ్చాయి, అందులో కూడా 1 మొక్క మాత్రమే బతికింది. సో ఇప్పుడు రిపోర్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇంకా నేలల్లో నాటుతున్నాను కాబట్టి కొంచెం బాగా డెప్త్ ఉండేలాగా తవ్వి, ఇంకా పాటింగ్ మిక్స్ అయితే తెలిసిందే ఆల్రెడీ, 30% గార్డెన్ సాయిల్, కొంచెం ప్యాడ్ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదంటే వర్మి కాంపోస్ట్, ఇంకొంచెం ఇసుక ఇవంతా మిక్స్ చేసి పాటింగ్ మిక్స్ అయితే ఇదే ఈ మిక్సింగ్ని వేసి ఇంకా మొక్కని నాటండి. ఇంకా ఈ మొక్కనైతే వేర్లని కదిలించకుండా ఎలా మట్టిలో బాగా నాటామో ఆ మట్టినంతా కూడా నీట్గా తీసి అయితే అలాగే రిపోర్టింగ్ చేయాలి. కొంచెమైనా ఏమైనా మట్టిని తీసి అలా పైన అంతా ఇదిలిచ్చేసి అలాగే నాటితే అయితే ఇవి వేర్లు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఇంకా కొంచెం వేర్లు ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కూడా మొక్క చాలా డల్గా అయిపోతుంది, బతికే ఛాన్స్ ఉండదు. సో అందుకనే వేర్లు ఏమీ కదిలించకుండా
మట్టిని కూడా తీయకుండా నీట్గా రిపోర్టింగ్ అయితే చేయాలి. సో రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా మీరు పాలిథిన్ కవర్లో ఇప్పుడు చూపించాను కదా, సో నాటినప్పటి నుంచి ఎక్కడ చేంజ్ చేయకుండా మొలకను తీయకుండా అలాగే ఇంత అయ్యేంత వరకు అయితే అదే పాలిథిన్ బ్యాగ్లో పెంచాము. ఇంకా రిపోర్టింగ్ చేసేటప్పుడు అయితే పాలిథిన్ కవర్లో నాటుంటే కట్ చేసి నీట్గా వేరులతో మట్టితో సమేతంగా నాటేయండి, లేదంటే పాట్లో నాటుంటే కొంచెం నీళ్లు వేసి ఉంచితే లూజ్ అవుతుంది మట్టి అంతా. అప్పుడు కొంచెం హైట్ ప్లేస్లో ఉంచి బార్ల్ వేసి మీరు ట్యాప్ చేస్తే నీట్గా మట్టి ప్లస్ వేర్లతో సమేతంగా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మీరు మట్టిలో నాటవచ్చు. ఒక్కొక్కసారి వేర్లు కొత్తగా మట్టిలో పెడితే బాగా వస్తాయని మట్టిని అంతా తీసేసి జస్ట్ వేర్లు అంతే మనం మట్టిలో నాటితే సెటరేట్ అవ్వటం చాలా కష్టం. అందులో కూడా ఈ అవీసా మొక్క అయితే మనం కొంచెం కూడా ఎక్కడా వేర్లన్నీ కదిలించకుండా నాటితేనే బాగా సెట్ అవుతుంది. ఇంకా సెట్ అయిన తర్వాత బాగా హెల్తీగా ఫాస్ట్ గ్రోతింగే ఉంటుంది, కానీ రిపోర్టింగ్ చేసేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నాటిన తర్వాత పైన కొంచెం చిగురుగా గుబురాగా ఉండ కదా, ఆ పైన కొంచెం ఆకులంతా కట్ చేసాము. సెట్ అయిన తర్వాత ఇంకా కొత్త చిగురు వస్తుంది కదా, ఎక్కువ వెయిట్ ఉండకూడదని పైన కట్ చేసి రెండు ఆకులు మాత్రమే ఉంచాము. సో రెండు రోజులు అయిన తర్వాత చూడండి బాగా సెట్ అయింది. సో ఈ విధంగా మీరు ఎర్ర అవీసా మొక్కని లేదా తెల్ల అవీసా మొక్కని ఇంత సైజ్ వచ్చేంత వరకు పాట్లో పెంచి తర్వాత మీరు రిపోర్టింగ్ అనేది చేయండి. సో నేనైతే నేలలోనే డైరెక్ట్గా నాటేస్తూ ఉన్నాము, ఎందుకంటే కొంచెం బాగా పూలు హెవీగా రావాలంటే నేల ఉంటే నేలలోనే నాటండి, లేదంటే మీరు కొంచెం వెలడుపుగా ఉన్న టబ్బు అలాగే కొంచెం డెప్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలంటే మొక్క కొంచెం బలంగా పెరగాలంటే బాగా పెద్దగా ఉన్న ఆ పాట్లో నాటండి. అప్పుడు మీకు హెవీగా పువ్వులు కూడా వస్తాయి, ఇంకా కాయలు కూడా వస్తాయి. మీకు డిసెంబర్ నుంచి పువ్వులు కాయలు అంతా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు జూన్ సీజన్ ఇంకే మే స్టార్ట్ అయింది కదా, సో వానలంతా కూడా బాగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమైనా విత్తనాలు వేస్తే చిగురు మొలకలు అంతా రావడానికి ఒక 2 మంత్స్ అయినా బాగా మొక్క ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇంత మొక్క అవ్వడానికైతే 2 మంత్స్ పైగా కూడా అవ్వచ్చు, ఎందుకంటే బాగా హెల్తీగా పెరుగుతుంది. సో ఇదైన తర్వాత మీరు రిపోర్టింగ్ చేసుకుంటే కరెక్ట్గా డిసెంబర్ సీజన్కి ఎదిగి మొక్క నిండా పువ్వులు కాయలు అనేవి హార్వెస్ట్ చేయొచ్చు. సో చూసారు కదా రెడ్ అవీసా మొక్కని ఎలా రిపోర్టింగ్ చేయాలి, ఎంత సైజు మొక్క వచ్చేంత వరకు పెంచిన తర్వాత షిఫ్ట్ చేయాలి అనేది. సో ఈ విధంగా చేసినట్లయితే మీరు తెల్ల అవీసా మొక్కని కానివ్వండి లేదా ఎర్ర అవీసా మొక్కనైనా పాట్లో అయినా నేలలో అయినా ఈజీగా పెంచవచ్చు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.